నేను ఎవర్ని? మీరు? అదే నేను ఎవర్ని? మినిస్టర్ అప్పలనాయుడు గారు సార్. మరి వాడేవాడు? మీ అబ్బాయి గారు సార్. అంటే అది తెలిసే వాడిని లోపలేసావా? ఎఫ్ఐఆర్ ఇక్కడ. నువ్వేనా రైటర్వి? అవును సార్. నీకెన్ని గుండెలుంటే మా వాడి మీద ఎఫ్ఐఆర్ రాస్తారా? రే సెల్ తాళాలు ఇక్కడ. ఇవ్వండి సార్. నీ అబ్బా నాకిస్తారా ఇల్లు తెలు? అసలు ఎవడరా నా కొడుకును అరెస్ట్ చేసింది? ఏసీపీ సూర్య గారు అంటున్నానా? తూ నీ అబ్బా సిగ్గు లేదురా? ఆడంగి నాయల్లా తన్నులు తినొస్తారా? నా కడుపున చెడబుట్టావు కదరా. వెళ్ళు కళ్ళ కూర్చో. రేయ్ అసలే అడ్డదారులు అసెంబ్లీకి వెళ్ళినోడిని. నాకు సంబంధించిన విషయంలో ఎవడన్నా అడ్డొచ్చాడో కమిషనర్ గియా. ఏంటి ఏ పోలీస్ స్టేషన్ లోనూ ఫోన్లు ఎత్తటం లేదా? ఏమయ్యారు వీళ్ళంతా? యూనిఫామ్ తీసేసి పోలీస్ స్టేషన్ మూసేసి ప్రసారం పడతారా? మీరు పోలీసులు అనుకుంటున్నారా గుండా అనుకుంటున్నారా? విలువలేని యూనిఫామ్స్ ఒంటి మీద ఉంటే ఊపిరాడడం లేదని తీసేసాం సార్. పందులు పంది కుక్కలు స్టేషన్ లోకి వచ్చేస్తుంటే వాటిని ఆపే శక్తి లేక తాళాలు వేసేసాం సార్. మిస్టర్ సూర్య, పోలీసు వ్యవస్థ లాంటి ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఇలా సమ్మెలు చేయడం నిషేధం. అదే ఎందుకని సార్? గవర్నమెంట్ డాక్టర్స్ నర్సెస్ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఎమర్జెన్సీ సర్వీసులే. వాళ్ళు హక్కుల కోసం స్ట్రైక్ చేయడం లేదా? ఆఖరికి మాకు ఓ గుర్తింపు రిజర్వేషన్లు కావాలని కొజ్జాలు కూడా స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్లకున్నపాటి విలువ గౌరవం కూడా మాకు లేవా సార్? మిస్టర్ సూర్య, యూఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. మీరు ఇలా చేయటం వల్ల కామన్ పీపుల్ ఎంత సఫర్ అవుతారో ఆలోచించారా? పోలీస్ అనేవాడు కూడా ఓ కామన్ మ్యాన్ అనేది మర్చిపోకండి సార్. ఇంతకీ మీకు ఏమన్యాయం జరిగిందయ్యా? సార్, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తన డ్యూటీని సక్రమంగా చేసినందుకు ఒక లుచ్చా విధవ కత్తితో పొడిచి చంపబోయాడు. వాడిని అరెస్ట్ చేస్తే వాడి బాబేవడో మినిస్టర్ అప్పలనాయుడు అంట. వాడొచ్చి మన ఊపిరితో సమానమైన ఎఫ్ఐఆర్ ని వాడు మందు కొట్టి మూతి తుడుచుకునే ముండ కొంగు నలిపినట్టు నలిపి పారేసి అది రాసిన రైటర్ని డ్యూటీలో ఉన్న ఎస్ఐని సెంట్రీని కొట్టి దమ్ముంటే నా కొడుకు మీద చెయ్యేసి చూడండి, అడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరుకుతానని ఛాలెంజ్ చేసి మరి వాడి కొడుకుని తీసుకెళ్లిపోయాడు సార్. ఇలా ప్రతి అడ్డమైన వాడు వచ్చి దౌర్జన్యంగా ఖైదీని తీసుకుపోతుంటే ఇంకెందుకు సార్ మాకు వాచ్మ్యాన్ ఉద్యోగాలు? బ్లాక్ లో టికెట్ అమ్ముకునే వాడిని లాకప్ లో పెడితే మున్సిపల్ చైర్మన్ ఫోన్, ఓ రౌడీ విధవను అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్, ఓ రేపిస్ట్ అరెస్ట్ చేస్తే మినిస్టర్ ఫోన్. అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ మా పోలీస్ వాళ్ళకి మాత్రం రూలింగ్ లో ఉన్నవాడి మాట వినడం ఒక్కటే రూల్. కాదని ఎదురు తిరిగితే సస్పెన్షన్లు లేదా ట్రాన్స్ఫర్లు. కాకి బట్టలు వాళ్ళింటి కర్టెన్స్ అనుకునే ఇలాంటి మినిస్టర్స్ ని గుడ్డలోడు తీసి నడి రోడ్డు మీద నడిపించాలి సార్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ మిస్టర్ సూర్య. కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఆవేశం కాదు సార్, ఆవేదన. ఒక పొలిటీషియన్ కారిడోర్ తీయడానికి పోలీస్ కావాలి, వాడు చేసిన తప్పుడు పని వల్ల కడుపు మండిన అన్నల బుల్లెట్ల గట్టుగా పోలీస్ కావాలి, ఆఖరికి వాళ్ళ పెళ్లాల బ్యూటీ పార్లర్కి వెళుతుంటే తోడుగా పోలీస్ కావాలి. ఇలాగే కంటిన్యూ అయితే పోలీస్ అనేవాడు పొలిటీషియన్స్ పెంచుకునే వింత జంతువు అనుకుంటారు సార్ ప్రజలు. సార్, ఈ దేశంలో హిందువులకో న్యాయం, ముస్లింలకో న్యాయం, సిక్కులకో న్యాయం ఉన్నట్టే పొలిటీషియన్స్కో న్యాయం, రౌడీలకో న్యాయం, పబ్లిక్కో న్యాయం ఉండేలా రూల్ ఒకటి తీసుకురండి సార్. లేకపోతే మా డ్యూటీ ఏంటో, మేమేం చేయాలో మాకే అర్థం కావడం లేదు. రాజకీయం, రౌడీజం షేకెన్స్ ఇచ్చుకుని మమ్మల్ని దత్తమలు చేస్తున్నాయి, మీరేమో రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ మా నోళ్లు చేతులు కట్టేస్తున్నారు. అందుకే ఏ రాజకీయ నాయకుడు లా అండ్ ఆర్డర్ లో జోక్యం చేసుకోకూడదనే ఈ నిరసన. అంతేకాదు, చట్టాన్ని అవమానించి పోలీసుల్ని కొట్టి వెళ్లిన మినిస్టర్ తన కొడుకుని తనే స్వయంగా తీసుకొచ్చి మాకు అప్పగించాలి. మా వాళ్ళని కొట్టినందుకు అతను మా అందరికి క్షమాపణ చెప్పాలి. అతను మంత్రియా? తప్పు చేసింది మంత్రి అయినా మంత్రసానైనా ఒక్కటే సార్. అయితే మీ నిర్ణయంలో మార్పు లేదా? సారీ సార్. సారీయా, నేనెందుకు చెప్పాలి సారీ? అయినా అంత టెన్షన్ పడతారు ఎందుకు? రెండు రోజులు కడుపులు మారితే వాళ్ళే దిగి వస్తారు. వాళ్ళ పరిస్థితి చూస్తే అలా లేదండి, చాలా పట్టుదలగా ఉన్నారు. మరీ అంత నెత్తికెక్తే వాళ్ళని పీకి పారేసి కాస్త ఒడ్డు పొడుగున నేసుకుంటాం అంతేగా. ఏంటి అప్పలనాయుడు, పోలీసులు అంటే పొలాల్లో పనిచేసే కూలీలు అనుకుంటున్నావా? ఈ ఊరోడు పనిలోకి రాకపోతే పొరుగురు నుంచి లారీలో తెచ్చుకోవడానికి వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఉందండి. ఆపోయా, మినిస్టర్ తర్వాత కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేయొద్దు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల మీద గుండెలా దౌర్జన్యం చేస్తావా? ఏంటండి, పోలీసులను ఎప్పుడు ఎవడో తిట్టలేదా, కొట్టలేదా? అదేదో పెద్ద పాపమైనట్టు, అది నేను మాత్రమే చేసినట్టు మాట్లాడతారండి? ఇదిగో ఊరికే నోరు పారేసుకోకుండా నేను చెప్పేది విను. ఈ రోజు వైజాగ్ సిటీ వరకు ఉన్న ఈ స్ట్రైక్ రేపు స్టేట్ అంతా పాకిందనుకో, అప్పుడు మొత్తం ప్రభుత్వానికి ఎసరొస్తుంది. ఆ పరిస్థితి కనుక వస్తే
నిన్ను పార్టీ నుంచి ఏకముఖను బిగ్నటి బిగపారేస్తారు. అప్పుడుగా నేను ఎందుకు చెప్ప నీకు అర్థం కాదు. అప్పలనాయుడు గారు, ప్రెసిడెంట్ గారు చెప్పింది కరెక్ట్. ఓటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం దేనికి చెప్పండి. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? హలో, మా ఈ నిరసన పబ్లిసిటీ కోసం కాదు, మా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం కోసమని మీకు ముందే చెప్పాను. మళ్ళీ ఎందుకు వచ్చారు? మినిస్టర్ గారు రమ్మంటే రాకుండా ఎలా ఉండగలం సార్? మినిస్టర్? ఏ మినిస్టర్? అప్పలనాయుడు గారా సార్? అడుగో, అప్పలనాయుడు గారు వచ్చేసారు, పదండి. ఏమనుకుంటున్నారా? నువ్వేమన్నా పెద్ద రౌడీవా? నా పరువు తీసేసావు కదరా, నా కడుపును చెడబుట్టావు కదా. పోలీసులు అంటే ఎవరనుకుంటున్నారా? వాళ్ళు మనల్ని కాపాడేవాళ్ళరా? వాళ్ళనే అవమానిస్తావా? వెళ్ళరా, వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. వీడు చేసిన వెదవ పని తెలియక కన్న తండ్రిగా తొందరపడి వీడిని తీసుకెళ్లాను. నిజం తెలిసాక ఓ బాధ్యత గల మంత్రిగా జరిగిన దానికి సారీ చెప్పి వీడిని మీకు అప్పగిస్తున్నాను. నన్ను క్షమించండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీరు కెమెరాలు ఆపండి. మినిస్టర్ గారు మిమ్మల్ని పిలిపించిన కార్యక్రమం అయిపోయింది, మీరంతా బయలుదేరచ్చు. ప్లీజ్. పిలవగానే వచ్చినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్. ఏంటయ్యా ఇది, ఎందుకు డోర్ మూసాం? ఏ సెక్యూరిటీ, అలా చూస్తూ నిలబడతాండి. ఏంటయ్యా ఇది, మీరు చెప్పింది చేశానుగా. నా కొడుకును మీకు అప్పగించాను, మీ అందరికి సారీ చెప్పాను. ఇంకా ఏంటి? చేసిన ప్రతి తప్పుకి సారీ అంటమే శిక్ష అయితే లా బుక్లన్నీ పాకెట్ లో పెట్టుకునే డైరీ సైజుకి పడిపోతాయి. ఇంతకీ ఏంటయ్యా నువ్వు అనేది? మీరు మా వాళ్ళకి ఇచ్చినవి తీసుకెళ్లిపోండి, ఒకళ్ళిచ్చిన ఉంచుకోవడం మాకు అలవాట్లేదు. నేనా? నేనేమిచ్చాను? మరీ అంత మతి మరుపు అయితే ఎలా సార్? ఓయ్ ఏంటిది? మీరు మా ఎస్ఐకి చెప్పుతో ఇచ్చారు, అతని తరఫున నేను మీకు షూతో ఇస్తున్నాను. ఎంత ధైర్యంరా నీకు, నన్నే కొడతావా? నీ అంత చూస్తాను, ప్రాణాలు తీస్తాను. ఏయ్ డిఐజి కమిషనర్, ఎక్కడా మీరు? ఇది మా రైటర్ కిచ్చింది, ఇది మా సెంట్రీ కిచ్చింది, ఇక ఒకటే ఒకటి మిగిలి. ఇంకోట ఏంటది? ఈ ఎఫ్ఐఆర్ నిన్న. ఇక మీరు వెళ్ళరండి. డ్రైవర్, వాడిని తీసుకెళ్లి లాకప్ లో పెట్టండి. ఇక మీరందరూ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. హలో, ఎక్స్క్యూజ్ మీ, స్మోక్ చేస్తూ డ్రైవింగ్ చేయడం అపాయకరం. సారీ సార్. స్మోక్ చేస్తూ వాకింగ్ చేయడం సురక్షితం. ఎలా ఉంది? అబ్బో సూపర్, పాపేశ్వరం కాజా అదిరింది. మరి నాయన నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా. ఏంటిచ్చేది? నా పంతనానికి పేమెంట్. ఏంటి అర్థం కాలేదా? ఆడాళ్ళలో నువ్వు ఎలాగో మగాళ్ళలో నేను అలా అన్నమాట. సీను మార్చద్దు. ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా? నేను నిన్ను రమ్మన్నానా? నేనే రమ్మన్నాను. లోపలికొచ్చి నేనేమన్నాను? ఎంత అన్నావు? నువ్వేమన్నావు? 100 అన్నాను. అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు 100 అన్నమాట. అది నేను అడిగాను. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? మర్యాదగా నా 100 నాకు ఇవ్వు, లేకపోతే నా లంగా ముందుకి నేను ఊరేసి చంపేస్తాను. హెల్ప్ హెల్ప్! కచ్చారి పడితే పడితే చంపేస్తాను అంటుంది. ఈ అన్యాయం ఎదుర్కొన్న నాదుడే లేడా? అరకు, ఏదో మొగుడికి తెలియకుండా వారానికోసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను. నీకు దన్నం పెడతాను, నన్ను అలర్పాలు చేయమాక. నువ్వేమివ్వక్కర్లేదు, వెళ్ళిపో.
మంది హైటెక్ బ్రెయిన్. నీ పేరు గంట గంగారత్నం, మీ ఆయన పేరు గంట గురనాథం. ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు. డోర్ నెంబర్ 14/14 లింక్ రోడ్డు, ఫిట్టింగులు పేట, విజయవాడ 2. ఇది నీ అడ్రస్. నేను మంచోడు గనక కమిట్ అయిన 100తో అడ్జస్ట్ అయిపోతున్నాను. ఆలస్యమైంది అనుకో అది డబుల్ అయిపోద్ది. ఇచ్చేద్దు, నోటి చేతిలో పెట్టు. హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను. ఎత్ర నారీ వర్ధంతే తత్ర జీవనం సుఖాస్మనం. అంటే నాకేం తెలుసు, ఎప్పుడో విన్నాను, ఇప్పుడు అనాలోచించింది అన్నాను, వస్తాను.